మున్సిపాలిటీలో పట్టణ ప్రగతి, మన గౌరవ సీఎం గారి ఆదేశాలతో పట్టణ ప్రగతి అనే కార్యక్రమం 24న మొదలుపెట్టి 4 వరకు మనము చేపట్టాము పెద్ద ఎత్తున. 4 అనే కాదు, 4 తర్వాత అంటే ఈ పట్టణ ప్రగతి అనేది 10 రోజుల పద్ధతి కాదు, నిరంతరం చేయాల్సిన పని అనేది ఒక ఇంప్రెషన్ అనేది కలిగించాలన్న ఉద్దేశంతో మనం మున్సిపాలిటీ నుంచి అన్ని డిపార్ట్మెంట్ల ఆఫీసర్కి, అంటే ప్రతి 30 జనగాంలో ఉన్న 30 వాళ్ళకి 30 స్పెషల్ ఆఫీసర్స్ని ఇవ్వడం జరిగింది. ఆ స్పెషల్ ఆఫీసర్స్కి కూడా మనం ఓరియంటేషన్ చేయడం జరిగింది. ఏమని, ఇది 10 రోజుల ప్రణాళికాబద్ధంగా చేసేది కాదు, ప్రతిసారి అంటే మనకి చేంజ్ వచ్చేంత వరకు చేయాల్సిన నిరంతర ప్రక్రియ అనేది. కౌన్సిలర్లు కూడా 30 మంది ఎవరైతే ఉన్నారో కౌన్సిలర్కి కూడా పదే పదే చెప్పడం జరిగింది, ఇది 10 రోజుల పని కాదు, నిరంతరం చేయాల్సింది అని. అలాగే శానిటేషన్ వర్కర్స్, మున్సిపాలిటీ ప్రతి ఒక్క సిబ్బంది, వాటర్ సప్లై, ఎలక్ట్రిసిటీ లింక్ దగ్గర నుంచి ప్రతి వర్క్స్ సిబ్బంది వరకు అందరికీ ఓరియంటేషన్ చేయడం జరిగింది. అందరూ చక్కగా స్ట్రీమ్లైన్ అయ్యారు. మన జనగాం పట్టణంలో ఆల్మోస్ట్ 200 వరకు మనం ఎలక్ట్రిక్ స్ట్రీట్ లైట్స్ ఎక్కడైతే పనిచేయలేదో రీప్లేస్ చేసుకున్నామో. పోల్స్, న్యూ పోల్స్, మనం పట్టణ ప్రగతి స్టార్ట్ కాకముందే మనం ఒక 200 పోల్లు తెప్పించి పెట్టుకున్నాము. ఎక్కడైనా ఇష్యూస్ ఉన్నా ఇమ్మీడియట్గా రీప్లేస్ చేయడం జరుగుతుంది. ఈ వైర్స్ ఎక్కడైనా పోతుంటే కూడా అవర్ ఎస్సీ ఎలక్ట్రిసిటీ అండ్ డిఈ ఇన్ ద మున్సిపాలిటీ చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు, ఇమ్మీడియట్గా సార్ట్ చేస్తున్నారు. చిన్న చిన్న ఇష్యూస్ ఎక్కడైనా మనకి కౌన్సిలర్లు కానీ, వార్డ్ కమిటీ మెంబర్లు, మన 60 మంది వార్డ్ కమిటీ మెంబర్లు కానీ, ఎవరైనా సిటిజన్స్ కానీ మన దృష్టికి మనకు వాట్సాప్ కానీ ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టడం జరిగింది. రాగానే ఇమ్మీడియట్గా చిన్న పనులను ఇమ్మీడియట్గా సార్ట్అవుట్ చేయడం జరుగుతుంది, 1-2 డేస్లోనే సార్ట్అవుట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మన జనగామలో జేసీబీస్ అసోసియేషన్తో మనం మాట్లాడి 30 జేసీబీలు వాళ్ళు స్వచ్ఛందంగా ఫ్రీగా మనకి పట్టణ ప్రగతి జరిగినన్ని రోజులు మనకి ఇచ్చారు. దాంతో చాలా భారీ ఎత్తున జనగామ మున్సిపాలిటీలో పనులు అనేవి జరుగుతున్నాయి. ఇదే కాకుండా మన సీఎం గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా పల్లె ప్రగతి అనే కార్యక్రమంలో ప్రతి ఊరికి ట్రాక్టర్లు, ట్రాలీలు కొన్నారు. అది మనకి పట్టణ ప్రగతిలో కూడా ఎంతో ఉపయోగకరంగా మారింది. ఎలా అంటే, జనగామ మున్సిపాలిటీలో మాకు కేవలం 6 ట్రాక్టర్లు మాత్రమే గార్బేజ్ లిఫ్ట్ చేయడానికి ఉండే. ఇప్పుడు పట్టణ ప్రగతి కార్యక్రమంలో జేసీబీలు ఎలాగైతే డోజర్లు భారీగా క్లీన్ చేస్తున్నాయో, ఆ చెత్తంత ఎత్తడానికి మనకి ఎక్కువ ట్రాక్టర్లు అనేవి అవసరం ఉండే. అవన్నీ మేము చుట్టుపక్కల గ్రామాలు, ఇప్పుడు పట్టణం కంటే గ్రామాలే చాలా మంచిగా నీట్గా అయ్యి గ్రామాలలో ట్రాక్టర్లు, ట్రాలీలు అనేవి ఉన్నాయి. సో అవన్నీ కూడా తెప్పించడం జరిగింది పట్టణాల్లోకి. ఎవ్రీడే హాఫ్ అ డే మన ఊర్లలో వాళ్ళు నీళ్లు కొట్టుకున్న తర్వాత మధ్యాహ్నం పూట వాళ్ళ గార్బేజ్ కలెక్షన్ ఊర్లలో నీళ్లు మన హరితహారం మొక్కల్లో కొట్టిన తర్వాత మధ్యాహ్నం పూట మున్సిపాలిటీకి వచ్చి ఈ జేసీబీలు క్లీన్ చేసిన చెత్త అంతా లిఫ్ట్ చేసి డంప్యార్డ్కి పోయి మళ్ళీ సాయంత్రం చెట్లకి నీళ్లు పోటే సమయం, మళ్ళీ వాళ్ళకి ఊర్లో ఏదైనా చేసి డోజర్ కొట్టే సమయానికి వెళ్ళిపోతున్నాయి. అంటే మనకి ఈ పట్టణాలు, పల్లెలు ఎలాగైతే పల్లె ప్రగతిలో నీట్ అయ్యాయో పట్టణాలకి ఆ పల్లెల్లో ఉన్న ట్రాక్టర్లు కూడా ఎంతో ఉపయోగకరంగా మారాయి. ఇది కాకుండా పబ్లిక్లో కూడా ఇప్పుడు జనగామలో చాలా అవేర్నెస్ వచ్చింది, చాలా నీట్గా క్లీన్గా వాళ్ళే ఉంచుకుంటున్నారు. డ్రెయిన్ క్లీనింగ్ అనేది మనకు మ్యాసివ్గా ఆల్మోస్ట్ జరిగిపోయింది. ఇప్పుడు కొత్తగా డ్రెయిన్స్ కట్టడం ఒకటి అనేది మనం ప్రణాళికలు ఆల్రెడీ పెట్టుకున్నాము, అది ఫేజ్డ్ వైజ్గా అవి కూడా చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా నేను కోరేది ఏంటంటే, ప్రజలు కూడా అందరూ మీ తడి చెత్త, పొడి చెత్తని వేరు చేసి పెట్టి తడి పొడి చెత్తలాగా ఇచ్చి ప్లాస్టిక్ వినియోగం అనేది తగ్గించుకొని రోడ్డు పైన ఎక్కడ కూడా చెత్త వేయకుండా మీ ఇల్లులాగా మీ వీధిని, మన పట్టణాన్ని చూసుకోవాలని కోరుకుంటున్నాను.